హలో హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే పచ్చని వరి పొలాల మధ్యలో ఉన్నాము మనం. మా అమ్మ అయితే మీకు ఏదో ఒక కొత్త రకం ఆకుకూరతో పచ్చడి చేసి చూపిస్తానంది. మరేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. తేకాకు పురుగుంతుంది. వేడిగుంది, ముక్కులు కాలిపోతాయా? ఈ వరి చేలు తినేస్తున్నాయని అసలు వేశారు. కొట్టం ఇట్లా ఆడిపోతున్నాయి అమ్మ బాబా. రావాలి 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 దా, అదే వెనక్కి వెళ్ళిపోతుంది పిచ్చిది. దాన్ని తెలుస్తలేదమ్మా దారి. నువ్వు వదిలేయమ్మా, వెళ్ళిపోతాయిలే, వస్తాయిలే. మాలోకాలు రెండు లోపల ఉండిపోయి అమ్మ ఈ కూర కూడా తింటారటమ్మా. మొన్న ఏదో సంతల్లో పెట్టి అమ్ముతూ ఉండరు. ఇక్కడెక్కడ ఆకుకూరలు నీకే తెలుసా తింటారని. ఏమంటారా మీ కూరని? గొబ్బి కూర. గొబ్బి కూర. మీరు మంచి ఆకులు కోసుకోవాలి. సొట్ట ఆకులు కాకుండా ఇవి తాజా ఇలా ఉన్నాయి. దీనికి పువ్వులు కూడా ఉంటాయి కదమ్మా. ఇగో ఎక్కడ కనిపించలేదు కానీ ఇది ఇక్కడ కనిపిస్తుంది పువ్వు. ముళ్ళులమ్మా జాగ్రత్తగా కొయ్యి. ఇంకా ఏరాలి కదా, ఇంకా చాలా ఏరాలి కదా. సరిపోదు. అమ్మా సరిపోయిద్దా? Thank you.
ఖచ్చితంగా ఈ కూర అయితే మీరు తిని ఉండరు కదా, కనీసం చూసి ఉండరేమో. పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే మేబీ తెలియవచ్చు, కానీ వండుకుంటారో వండుకోరో తెలియదు. మా అమ్మ అయితే ఈ కూరతో పచ్చడి చాలా సూపర్గా చేస్తుంది. ఈ కొబ్బికూర పచ్చళ్ళలో అమ్మ ఎప్పుడు చింతచిగురు కానీ లేదా చింతపండు కానీ వేస్తూ ఉంటుంది. అనుకోకుండా మాకు రేర్గా దొరికే అడవి గోంగూర ఆకు దొరికిందనమాట, అది తీసుకొచ్చింది అమ్మ. ఈ కొబ్బికూర సగం ఉడికిన తర్వాత దాంట్లో యాడ్ చేసుకుంటే పులుపు సరిపోతుంది, ఇంకా చింతపండు వేయన అవసరం లేదు. మీలో ఈ ఆకుకూరల్ని ఇప్పటి వరకు మీరు చూసే ఉండరు, ఒకవేళ చూసినా కానీ తిన్నా కానీ కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ ఆకుకూర ఉడికేలోపు మనం అలా మా చేలో ఒకసారి షికార్కి వెళ్ళొచ్చేద్దాము. మీకు చాలా మొక్కలు చూపించాలి. ఈ జాన్ చెట్టు కిందన్న వ్యక్తి మా నాన్నగారు అనమాట, ఆవులను మేపుతున్నారు మా చేలోనే. తర్వాత ఇదిగోండి 50 మొక్కల వరకు వేసాము కొబ్బరి మొక్కలు లాస్ట్ వీక్. మరి ఎన్ని నాటుతాయో ఎన్ని ఉంటాయో చూడాలి. కడియం నుంచి చాలా మొక్కలు తీసుకొచ్చామండి, పండ్ల మొక్కలు. అందులో ఈ మొక్క ఒకటి, పేర్లు అయితే అసలు గుర్తులేదు. మరి కామెంట్ సెక్షన్లో మీరే తెలియచేయాలి. ఇది ఒక రకం మొక్క అన్నమాట. అస్సలు ఇంకా ఫ్రూట్స్ రావడానికి ఇంకా కొంత టైం పడుతుంది. తర్వాత ఇదిగోండి ఈ నేరేడు వైట్ కలర్ పండ్లు వస్తున్నాయంట, టేస్ట్ అయితే చాలా బాగుంది అంటుంది మా అమ్మ. చూడాలి. మరి లాస్ట్ ఇయర్ బెండ తోట వేశాను, ఇప్పుడు అయిపోయినాయి. చాలా క్రాప్ వచ్చేసింది, చాలా ఎక్కువ వచ్చేసాయి. ఇంకా తీసేసి వేరే మొక్కలు ఏమన్నా వెయ్యాలి. ఇదిగోండి ఇక్కడ ఈ సపోటా కూడా కడియం నుంచే తీసుకొచ్చాము. ఇంకా 2 ఇయర్స్ ఎంత పట్టొచ్చు క్రాప్ రావడానికి. మోస్ట్లీ కూరగాయలన్నీ కూడా మా సొంతానికి పండించుకుంటాం అన్నమాట, ఎలాంటి కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వేయకుండా. ఇంకా బీరపాదులు కూడా చాలా పెట్టాము, చాలా కాయలు వచ్చేసినాయి. ఇంకా అయిపోయాయి, మళ్ళీ కొత్త మొక్కలు పెట్టాలి. ఇదిగోండి ఇక్కడ ఒక మొక్క కనిపిస్తుంది కదా, ఇది కూడా ఒక రకం ఫ్రూట్ ప్లాంట్ అన్నమాట. ఇది కూడా కడియం నుంచి తీసుకొచ్చాము. ఇంకా సీజన్ దగ్గర పడుతుంది కదా అనేసి కొంచెం అడ్వాన్స్డ్గా చిక్కుడు పాదులు వేసాము.
బాగా పెరిగింది. ఇప్పుడిప్పుడే పువ్వులు వస్తున్నాయి అన్నమాట. ఇంకొక నెల పట్టొచ్చు, కాయలు ఫుల్గా ఉంటాయి నెక్స్ట్ మంత్కి అయితే. ఈ ఉసిరి మొక్క కూడా మేము కడియ నుంచే తీసుకొచ్చాము. చాలా పెద్ద సైజు కాయలు వస్తాయని చెప్పారు. ఈ చిక్కుడు పాద మొత్తం దీన్ని అలమేసుకుంది. ఇంకొద్ది రోజులేలండి, ఇంకా చిక్కుడు పాద అయిపోతే తీసేయవచ్చు. తర్వాత ఈ పండ్ల మొక్కలన్నీ కాసేటప్పటికి ఒక 2-3 ఇయర్స్ పట్టొచ్చు. హ్యాపీగా తినొచ్చు అన్నమాట. ఇక మన కూర కూడా దగ్గర పడిపోయి ఉంటుంది. మరి వెళ్దాం రండి. నలిగిపోతుంది కదమ్మా తొందరగానే. ఒకటే అన్నమాట. ఏ వేయొచ్చు కదా ఇంకో రెండు. ఆకాశం కంటుకుపోతున్నది ధర. ఎంత మా రేట్లు? 100 రూపాయలు, 120 రూపాయలు టమాటా. టమాటా కేజా 120? చాలా ఎక్కువ బాబు. ఇప్పుడు రాజమంగళం ఉన్నారా? రామచిలకలు ఎక్కువ కదమ్మా మనకి. చింతకాయలు కొరకడానికి వచ్చినట్టున్నాయి. ఆయిలా ఆవాలు లేవా అమ్మా? ఇప్పుడు ఈ చేలో ఉండిందని నేను వచ్చేసాను. మంట ఇలాగే వర్షం వచ్చేలా ఉందమ్ముంది పైన.
మంచి స్మెల్ అయితే వస్తుంది అబ్బా చాలా ఎక్కువ కూరలాగా ఉండింది కదమ్మా నూరితే చాలా తక్కువ అయిపోయిందా మెత్తగా అయిపోయిందా మగ్గ నుంచి అలా అమ్మా సరిపోద్ది కోల్డ్ ఐటమ్ ఆకులు తినేస్తున్నాయి అందుకే నేటికి అప్పేసి ఉంచుతున్నారు ఇటుని మగ్గిపోయిందమ్మా కాలుతుందా సరిపోయిందా చెప్పకుందా ఎలా ఉందమ్మా నాకు కొంచెం బాబాయ్ కాలిపోద్దామా బాగుందమ్మా పచ్చి పుట్టాలు కూడా తింటారు ఇది పచ్చి పుట్టాలు కూడా తింటారు అమ్మమ్మకి తినిపిద్దాం టేస్ట్ వేడి వేడిగా కదా మళ్ళీ అక్కడ కూడా ఉన్నది అన్నం ఇది కూడా ఇక్కడ వేయాలి మూత పెట్టి చాలు ఈ కొత్త రకం ఆకుకూరతో పచ్చడి మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఒకవేళ నచ్చితే లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజిట్ అగైన్